హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు డిఎస్సి ఎస్జిటికి సంబంధించిన విద్యా దృక్పథాలు అనే అంశం పైన ఈరోజు ఆన్లైన్ క్లాస్లో మనం చర్చిద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అన్ని టాపిక్స్లు ఇందులో కవర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో విద్యా విధానాలు, విద్యా దృక్పథాలు అని ఇందులో నుంచి మొత్తం 20 ప్రశ్నలు వస్తాయి ఫ్రెండ్స్. అంటే 10 మార్కులు వచ్చే అవకాశం ఉంది ఎస్జిటిలో. అంటే ఇవి హెచ్జిటీలో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించే అతి ముఖ్యమైన భాగం ఇది ఫ్రెండ్స్. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో నేను చాలా ఇంపార్టెంట్ బిట్స్ను, ప్రాక్టీస్ బిట్స్ను కూడా చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ సబ్జెక్ట్లో దీన్ని తొలిసారిగా డిఎస్సి 2012 ప్రవేశపెట్టడం జరిగింది. గత డిఎస్సిలో ఇచ్చిన ప్రశ్నలను పరిశీలిస్తే అన్ని పాఠ్యాంశాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించినట్లు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో పాఠ్యాంశాలు, ముఖ్యమైన అంశాలు మరియు మాదిరి ప్రశ్నలపైన కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. విద్యార్థి సంపూర్ణ మూర్తిమత్వాన్ని సాధించే కోణంలో విద్యా దృక్పథాల సబ్జెక్టు డిఎస్సిలో ఔత్సాహికులు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అప్పుడే పరీక్ష ఎలాంటి ప్రశ్నలు వచ్చినా తేలిగ్గా సమాధానాలు రాయవచ్చు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం విద్యా దృక్పథాలు సిలబస్లో వివిధ అంశాలను పొందుపరిచారు. ఈరోజు మనం చర్చించబోయే అతి ముఖ్యమైన అంశాలు ఏంటంటే భారతదేశంలో విద్యా చరిత్ర, లక్ష్యాలు కమిటీలు, ఉపాధ్యాయ సాధికారత లేదా ఉపాధ్యాయ వికాసాభివృద్ధి, భారతదేశంలో వర్తమాన విద్యా సంబంధిత అంశాలు, చట్టాలు హక్కులు, బాలల మానవ హక్కులు, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005. ఫ్రెండ్స్, వీటి గురించి చర్చించడమే కాకుండా చివరిలో వీటిపైన ప్రాక్టీస్ బిట్స్ కూడా చాలా వరకు పొందుపరచాను ఫ్రెండ్స్. సో వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. భారతదేశంలో విద్యా చరిత్ర, లక్ష్యాలు మరియు కమిటీ. భారతీయ సమాజంలో మొదట గురువు, గృహమే పాఠశాల, తర్వాత ఆశ్రమాలు, ఆ తర్వాత పాఠశాలలు ఆవిర్భవించాయి. విద్యా విధానం ఆసక్తికరంగా మారింది అవి ఆవిర్భవించిన తర్వాత. ఈ పాఠ్యాంశంలో ప్రధానంగా ఉండే అంశాలు ప్రాచీన కాలంలో విద్యా విధానం, మధ్యయుగంలో విద్యా విధానం, ఆధునిక కాలంలో విద్యా విధానం, వీటితో పాటు భారతీయ విశ్వవిద్యాలయ చట్టం 2004 అత్యంత ప్రధానమైనవి. స్వతంత్రం తర్వాత ఏర్పడిన రాధాకృష్ణన్ విద్యా విశ్వవిద్యాలయ విద్యా కమిషన్, ముదలారియార్ కమిషన్, కొఠారి కమిషన్, ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ, 1986 జాతీయ విద్యా విధానం, ఆచార్య రామమూర్తి కమిటీ, ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ, యాష్పాల్ కమిటీ వంటి వివిధ కమిటీల విద్యా విధాన అంశాలను పరిశీలించి అవగాహన పెంపొందించుకోవాలి. విద్యా అర్థం, ధ్యేయం, విద్యకు రాజ్యాంగం కల్పించిన సదుపాయాలు, యూనివర్సిటీ, ఎలిమెంటరీ విద్య వంటి అంశాలపై దృష్టి సారించాలి. సో ఫ్రెండ్స్, ఇందులో నుంచి ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉందో చూద్దాం. గురుకుల విద్య విద్యను శిష్యులకు ఏ వయస్సులో ప్రారంభించేవారు? ఆప్షన్ 1 12 ఏళ్ళు, ఆప్షన్ 2 5 ఏళ్ళు, ఆప్షన్ 3 8 ఏళ్ళు, ఆప్షన్ 4 14 ఏళ్ళు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 5 ఏళ్ల వయసులో. నెక్స్ట్, ప్రాచీన భారతదేశంలో విద్యకు పునాది అని దేనిగా చెప్పవచ్చు? ఆప్షన్ 1 జ్ఞానమీమాంస, ఆప్షన్ 2 మూర్తిమత్వ సాధన, ఆప్షన్ 3 స్వావలంబన, ఆప్షన్ 4 పైవన్ని. ఆన్సర్ వచ్చేసి జ్ఞానమీమాంస. భారతదేశంలో ఆధునిక విద్యకు పితామహుడు అని ఎవరిని అంటారు? సో ఆప్షన్ 1 మైకేల్ గ్రాంట్, ఆప్షన్ 2 చార్లెస్ గ్రాంట్, ఆప్షన్ 3 అబెర్ట్ ఫోర్స్, ఆప్షన్ 4 విల్బర్ ఫోర్స్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 చార్లెస్ గ్రాంట్. వుడ్స్ డిస్పాచ్ ప్రతిపాదించిన సంవత్సరం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 1854. ఉపాధ్యాయ సాధికారత. గురువు అంటే అంధకారం నుంచి వెలుగులోకి దారి చూపే దీపం అని అర్థం. ఉపాధ్యాయుడికి విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం, సమాజంలో ఉన్న పరస్పర సంబంధాల వల్ల సాధికారత లభిస్తుంది. ఉపాధ్యాయుల సాధికారత ఉపాధ్యాయుని పాఠశాల స్థాయిపై ఆధారపడి ఉంటుంది. ఈ పాఠ్యాంశంలో ముఖ్యంగా ఉపాధ్యాయుల రూపచిత్రం, వారి లక్షణాంశాలు, ఉపాధ్యాయులకు లభించిన వృత్తిపరమైన శిక్షణ, విద్యా ప్రణాళిక, మౌలిక లక్ష్యాలు, విద్యార్థుల ఉపలబ్ధి మూల్యాంకనం తదితర అంశాలను చదవాలి. ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తనా నియమావళి 1977 చాలా ముఖ్యమైన అంశం. ఉపాధ్యాయ విద్యకు సంబంధించి జాతీయ ఉపాధ్యాయ మండలి, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి, విద్యా సాంకేతిక సంస్థ, జిల్లా విద్యా శిక్షణా సంస్థ, కేంద్రీయ
విద్యా సాంకేతిక సంస్థ తదితర సంస్థల సిఫారసులను అధ్యయనం చేయాలి. ఇందులో నుంచి ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉందో చూద్దాం. ఉపాధ్యాయుని సాధికారతను ప్రభావితం చేసే వాటిలో ముఖ్యమైనవి ఏవి? ఆప్షన్ 1 పాఠశాలలు, ఆప్షన్ 2 పాఠ్యపుస్తకాలు, ఆప్షన్ 3 ఉపాధ్యాయుని రూపచిత్రం, 4 ఉపాధ్యాయుని ప్రవర్తన. ఆన్సర్ వచ్చేసి పాఠ్యపుస్తకాలు. దేశంలో ఉపాధ్యాయ విద్యకు సంబంధించి విధాన నిర్ణయాలు తీసుకునే అత్యున్నత సంస్థ ఏది? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 NCTE. ప్రాంతీయ విద్యా సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మైసూర్లో ఉంది, కర్ణాటక. వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధ అంశాలు. పాఠ్యాంశాలన్నింటిలోనూ వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధ అంశాల అనే పాఠ్యాంశం చాలా ముఖ్యమైనది. దీని నుంచే ఎక్కువ మార్కులు వస్తాయి ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. ముఖ్యమైన అంశాలు: పర్యావరణ విద్య, ప్రజాస్వామ్యం, ఆర్థిక స్వామ్యంలో విద్యా విధానం, సాక్షరతా భారత్, జనాభా నియంత్రణ కార్యక్రమాలపై విద్యా ప్రభావం, కుటుంబ జీవన విద్య, విపత్తు నిర్వహణ, సమ్మిళిత విద్య, ప్రపంచీకరణ విద్యా ప్రభావం, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఓపెన్ స్కూల్స్ విధానం తదితర అంశాలను అవగాహన చేసుకొని అభ్యసించాలి. వీటికి సంబంధించిన వర్తమాన అంశాలను తప్పనిసరిగా చదివితే ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధన వీలవుతుంది. సో ఇందులో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి? సంచార విజ్ఞాన కేంద్రాలలో ఇవి ఉంటాయి: ఆప్షన్ 1 సినిమా ప్రొజెక్టర్, ఆప్షన్ 2 టేప్ రికార్డర్, ఆప్షన్ 3 రేడియో మరియు కంప్యూటర్, ఆప్షన్ 4 పైవన్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ ఉంటాయి. నెక్స్ట్, ఆటిజం అనేది ఒక డాష్. ఆన్సర్ వచ్చేసి శారీరక వైకల్యం. నెక్స్ట్, తివారీ కమిటీ దేనికి సంబంధించింది? ఆప్షన్ 1 కౌమార విద్య, ఆప్షన్ 2 నైతిక విద్య, ఆప్షన్ 3 పర్యావరణం, ఆప్షన్ 4 వ్యర్థభూముల విద్య. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పర్యావరణానికి సంబంధించిన. పర్యావరణం అనే పదం దేని నుంచి వచ్చింది? ఆప్షన్ 1 ఎన్విరాన్, ఆప్షన్ 2 ఎన్విరాన్, ఆప్షన్ 3 ఎన్వైర్, ఆప్షన్ 4 ఏది కాదు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఎన్విరాన్ అనే పదం నుంచి పర్యావరణం అనే పదం వచ్చింది. కుటుంబం అనేది, నెక్స్ట్ క్వశ్చన్, కుటుంబం అనేది సమాజీకరణకు అత్యంత ముఖ్యమైన కారకం అని అన్నది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 లిండే. నెక్స్ట్, చట్టాల హక్కులు, బాలల మానవ హక్కులు. ఇందులో ప్రధానంగా విద్యా హక్కు చట్టం 2009, బాలల హక్కుల విద్య, మానవ హక్కులు, సమాచార హక్కు చట్టం 2005 అనే అంశాలు ఉంటాయి. ముఖ్య అంశాలు: 6 నుంచి 14 ఏళ్లలోపు బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించడంలో సంబంధిత ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల బాధ్యతలు, పాఠ్య ప్రణాళిక, ప్రాథమిక విద్యను పూర్తి చేయడం, బాలల హక్కుల సంరక్షణ తదితర అంశాలు చాలా ముఖ్యమైనవి. బాలల హక్కులకు సంబంధించి రాజ్యాంగంలో కల్పించే సదుపాయాలతో పాటు ప్రభుత్వ గనుల చట్టం 1952, ఫ్యాక్టరీల చట్టం 1982, ప్లాంటేషన్ కార్మిక చట్టం 1951 తదితర చట్టాల్లోని అంశాలను క్షుణ్ణంగా చదవాలి. మానవ హక్కులకు రాజ్యాంగం కల్పించిన సదుపాయాలు: సమాచార హక్కు చట్టం 2005, అధికార యంత్రాంగాలు, విధులు, కేంద్ర రాష్ట్ర సమాచార కమిషన్ అధికారాలు మరియు విధులు, అప్పీళ్లు, జరిమానాలు వంటి అంశాలు చాలా చాలా ముఖ్యమైనవి ఫ్రెండ్స్. వీటన్నింటిపైన కూడా మనం బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ వీటిలో నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది? ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం 2009 వర్తించని యొక్క రాష్ట్రం ఏది? 1 కేరళ, 2 జమ్మూ కాశ్మీర్, 3 తమిళనాడు, 4 ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 జమ్మూ కాశ్మీర్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, జమ్మూ కాశ్మీర్ అనేది రాజ్యాంగం ప్రకారం ఇది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి రాష్ట్రం భారతదేశంలో. సో దీనికి ప్రత్యేక రాజ్యాంగం ఉంటుంది జమ్మూ కాశ్మీర్కి. సో కొన్ని చట్టాలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వర్తించవు. అలాగే ఉచిత నిర్బంధ విద్యకు సంబంధించినటువంటి బాలల హక్కు చట్టం 2009 కూడా జమ్మూ కాశ్మీర్కి గుర్తించదు. ఇది చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది ఫ్రెండ్స్, కేర్ఫుల్గా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005. పాఠ్య ప్రణాళిక చట్టాన్ని
పునః సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆధారంగా జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005ను రూపొందించారు. ఇందులోని ముఖ్యమైన అంశాలు: పాఠశాల వెలుపలి జీవితానికి జ్ఞానరాశిని అన్వయించడం, కంఠస్థ పద్ధతులను స్వస్తి పలకడం, శిశు కేంద్రంగా రూపొందించడం, సరళమైన మూల్యాంకన విధానాలను పొందుపరచడం తదితర అంశాలు చాలా ముఖ్యమైనవి. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005లో దృక్పథం, అభ్యాసన జ్ఞానం, పాఠ్యాంశాలు, పాఠశాల స్థాయిలు, మూల్యాంకనం, పాఠశాల తరగతి వాతావరణం, సంస్థాగత సంస్కరణలు తదితర అంశాలను క్షుణ్ణంగా చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం రూపకల్పనకు కృషి చేసినది ఎవరు? 1 NCF, 2 RTE, 3 NCE, RT, ఆప్షన్ 4, 1 and 3. సో ఆన్సర్ వచ్చేసి 1 and 3, ఆప్షన్ 1 and ఆప్షన్ 3 రెండు కూడా సరైన సమాధానం. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ముఖ్యంగా ఎవరికి సూచనలు ఇస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ఉపాధ్యాయులకు సూచనలు ఇస్తుంది. నెక్స్ట్, ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించిన కమిషన్ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, చటోపాధ్యాయ కమిషన్. ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ప్రపంచ విద్య పర్యవేక్షణ నివేదికను ప్రచురించినది సంస్థ లేదా ప్రచురించిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి యునెస్కో. ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, విద్యా పాఠ్య ప్రణాళిక చట్టం 2005, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీంట్లోంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి దానిలోని కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 1, విద్యా ప్రణాళిక అంటే విద్యార్థికి లభించే అన్ని రకాల అనుభవాల మొత్తం అన్నవారు ఎవరు? ఆన్సర్ మొదలియార్. నెక్స్ట్, విద్యా ప్రణాళికలు విరామకాల సద్వినియోగానికి మార్గదర్శనం చేయాలన్నది ఎవరు? ఆన్సర్ మొదలియార్ కమిషన్. నెక్స్ట్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం ఎలిమెంటరీ విద్యను సూచించిన తరగతులు? ఆన్సర్ 1 నుంచి 8వ తరగతి వరకు. నెక్స్ట్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం 8వ తరగతి వరకు బోధించే అంశాలు వేటికి సంబంధించినవి? ఆన్సర్ విజ్ఞాన మరియు సామాజిక శాస్త్రాలు. నెక్స్ట్, జాతీయ విద్య ప్రణాళిక చట్టం 1988 ప్రకారం ఎలిమెంటరీ దశలోని ప్రాథమిక దశలో మాతృభాష, ప్రాంతీయ భాష పఠనీయ సమయం 8 గంటలు ఫ్రెండ్స్, ఇది ఇందులో పడలేదు, సారీ. నెక్స్ట్, పరీక్షలు నిర్వహించి ఫలితాలు పొందటాన్ని ఏమంటారు? ఆన్సర్ వచ్చేసి మాపనం. నెక్స్ట్, మాపన ఫలితాలకు విలువ కట్టడాన్ని ఏమంటారు? ఆన్సర్ మూల్యాంకనం. నెక్స్ట్, మూల్యాంకనం అనేది విద్యా వ్యవస్థలో ఏంటి? డాష్. ఆన్సర్ వచ్చేసి అంతర్భాగమైన ప్రక్రియ. నెక్స్ట్, 9th, పాఠశాల అనేది విద్యార్థుల యొక్క, ఆన్సర్ జ్ఞానరంగ నైపుణ్యాలను, భావావేశ మనోచలనాత్మక రంగ నైపుణ్యాలను మదింపు చేస్తుంది. నెక్స్ట్, 10th, జాతీయ విద్యా చట్టం విద్యార్థుల పాఠ్య పుస్తకాల భారం తగ్గించాలని తెలియజేసిన కమిటీ ఏది? ఆన్సర్ యాష్పాల్ కమిటీ. 1993 ఈ కమిటీ వేయడం జరిగింది. నెక్స్ట్, జాతీయ విద్యా చట్టం 2005 ప్రకారం విద్యార్థుల్లో ఆసక్తిని, ధనాత్మక దృక్పథాన్ని పెంపొందించడానికి ఉపయోగపడే సబ్జెక్ట్ ఏది? ఆన్సర్ వచ్చేసి గణిత శాస్త్రం. నెక్స్ట్, నాణ్యమైన విద్యను అందించడానికి ఏ అభ్యాసన కార్యక్రమాలను నిర్వహించారు? ఆన్సర్ క్లిప్, క్లాప్స్ అండ్ లిప్స్ ఎక్సెట్రా మొదలైన వాటిని విద్యలో వీటిని పొందుపరచడం జరిగింది. క్లిప్ ట్రాన్స్ఫర్, క్లిప్ అంటే ఏంటి? CLIP. చిల్డ్రన్స్, ఆన్సర్ వచ్చేసి చిల్డ్రన్స్ లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అబ్రివేషన్స్ కూడా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్, క్లాప్స్ CLAPS స్టాండ్స్ ఫర్, ఆన్సర్ చిల్డ్రన్స్ లెర్నింగ్ అక్లరేషన్ ప్రోగ్రామ్ ఫర్ సస్టైనబిలిటీ. ఓకే, నెక్స్ట్, 15, LEP స్టాండ్స్ ఫర్ లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్, నూతన మూల్యాంకన విధానాల ప్రకారం స్వయం అభ్యాసన ప్లకార్డులను ఎవరో రూపొందించాలి?
సో ఆన్సర్ వచ్చేసి ఇది ఉపాధ్యాయుడు, గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ 16, నూతన మూల్యాంకన విధానాల ప్రకారం స్వయం అభ్యాసన కార్డులను ఎవరికి రూపొందించాలి? 1 మరియు 2వ తరగతుల వారికి ఇవి ప్లకార్డులు అనేవి, అభ్యాసన కార్డులు అనేవి రూపొందించాలి. ఎందుకంటే వారికి సబ్జెక్ట్ చెప్తే అర్థం కాకపోవచ్చు, బొమ్మల రూపంలో, చిన్న చిన్న ఆటల రూపంలో, కార్డుల రూపంలో చెప్తే వారికి ఈజీగా అర్థమవుతుంది. దానివలన 1 మరియు 2వ తరగతుల వారికి ఇవి రూపొందించడం జరుగుతుంది. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం పార్లమెంట్ ఆమోదించిన సంవత్సరం. జవాబు జూలై 20, 2009. ఈ ఇయర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్, రాష్ట్రపతి ఆమోద ముద్ర పడిన తేదీ ఏది? ఆన్సర్ జూలై 26వ తేదీ. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏది? 1 ఏప్రిల్ 2010వ సంవత్సరం. ఇది కూడా ఇంపార్టెంట్, ఏ రోజు ఆమోదించారు, ఏ రోజు అమల్లోకి వచ్చింది, ఇవి రెండు ఇంపార్టెంట్. నెక్స్ట్, విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏది? ఆన్సర్ ఉత్తమ పౌరులను తయారు చేయడం. నెక్స్ట్, 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం సూచించిన విద్యా విషయాల్లో లేనిది, పాఠ్య విషయాల్లో లేనిది, పరిమిత కుటుంబ భావన అనేది లేదు. నెక్స్ట్, అభ్యాసన ప్రక్రియకు పునఃపుష్టినిచ్చేది ఏది? ఆన్సర్ మాపన మూల్యాంకనము. నెక్స్ట్, మాపనం అంటే ఏంటి? సంఖ్యామాపనంలో విలువలను నిర్ధారించే ప్రక్రియ. ఓకే, నెక్స్ట్, మూల్యాంకన పద్ధతి ఏ విధంగా ఉండాలని సిఫార్సు చేసింది? ఆన్సర్ మార్కులు మరియు గ్రేడ్ రూపంలో ఉండాలి. నెక్స్ట్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ఆంగ్ల భాష బోధన ఉద్దేశం దేనిని నిర్ధారించింది? ఆన్సర్ బహుభాషావాదం. నెక్స్ట్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం బోధన ఉద్దేశం, ఆన్సర్ జ్ఞాన నిర్మాణం. నెక్స్ట్, క్యుములేటివ్ రికార్డులో నివేదించింది ఏంటి? విద్యార్థి వ్యక్తిగత సమాచారం, విద్యా విషయక సమాచారం, విద్యార్థి కుటుంబ సమాచారం. నెక్స్ట్, మూల్యాంకనం ఉపాధ్యాయుడికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆన్సర్ బోధనా వ్యూహాల ఎంపికకు, బోధనా లక్ష్యాల ఎంపికకు, బోధనా ప్రభావాన్ని కనుగొనుటకు. నెక్స్ట్, ఉపాధ్యాయ సాధికారత, దీనిలోంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందో చూద్దాం. ఒక దేశం సామర్థ్యాలు ఎవరి చేత ఆవిష్కృతం అవుతాయి? ఆన్సర్ ఉపాధ్యాయులచే. నెక్స్ట్, స్వశక్తి మీద నమ్మకంతో తనకు తాను నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని ఏమంటారు? ఆన్సర్ సాధికారత. నెక్స్ట్, సాధికారతను ఆంగ్లంలో ఏమంటారు? ఆన్సర్ ఎంపవర్మెంట్. నెక్స్ట్, బోధనోపకరణ పనిముట్లు ఏ పథకం ద్వారా ఉపాధ్యాయులకు లభించిన సాధికారత? ఆన్సర్ ఓబీబీ. నెక్స్ట్, పాఠశాలలకు కావలసిన భౌతిక సదుపాయాలు సమకూర్చడం వల్ల విద్యార్థుల అవసరాలు తీర్చడం దేని ద్వారా ఉపాధ్యాయులకు లభించిన సాధికారత? ఎస్ఎస్ఏ, సర్వ శిక్షా అభియాన్. నెక్స్ట్, ఈజీఎస్ అంటే ఏమిటి? ఆన్సర్ ఎడ్యుకేషన్ గ్యారంటీ స్కీమ్. నెక్స్ట్, బ్రిడ్జ్ కోర్సులు మల్లిబడికి పథకాల ద్వారా వచ్చిన పిల్లలు ప్రత్యేక శిక్షణ ద్వారా పాఠశాలలకు వస్తారు, ఇది దేనికి సంబంధించిన పథకం? ఈజీఎస్, ఎడ్యుకేషన్ గ్యారంటీ స్కీమ్, అబ్రివేషన్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, పిల్లలకు పాఠశాలల్లోనే మధ్యాహ్న భోజనం అందించడం, పిల్లల నమోదు హాజరు పెంచడం ఏ పథకంలోని భాగం? ఆన్సర్ మధ్యాహ్న భోజన పథకం. నెక్స్ట్, ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంచడానికి భారత ప్రభుత్వం బ్రిటన్ సహకారంతో రూపొందించిన పథకం ఏది? ఏపీపీఈపి. 10వది, ఏపీపీఈపి మొదటి దశ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1983వ సంవత్సరంలో. నెక్స్ట్, ప్రాథమిక విద్యలో నాణ్యత పెంచడానికి ఏపీపీఈపి ప్రవేశపెట్టిన సూత్రాలు? ఆన్సర్ 6 సూత్రాలు. నెక్స్ట్, సిఏబిఈ మార్గదర్శక సూత్రాల ప్రకారం రూపొందించిన దేశీయ పథకం ఏది? డిపిఈపి అంటారు. నెక్స్ట్, గణిత పరిజ్ఞానం మిగిలిన ఇతర సామర్థ్యాలను 40% పెంచాలనేది ఏ ప్రాథమిక విద్యా పథకం యొక్క లక్ష్యం? డిపిఈపి. నెక్స్ట్, సిసిఆర్టీ అంటే ఏంటి? సెంటర్ ఫర్ కల్చరల్
రిసోర్సెస్ సెంటర్. నెక్స్ట్, సిసిఆర్టీ ఏర్పడిన సంవత్సరం ఏది? 1979. నెక్స్ట్, విద్యను సంస్కృతికి అనుసంధానం చేసి సంస్కృతి గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియచేసేది? ఆన్సర్, సిసిఆర్టీ, కేంద్ర సాంస్కృతిక వనరుల కేంద్రం. నెక్స్ట్, రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో ఆరోగ్య విద్యను ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? 1992-1993. నెక్స్ట్, ఏపీఎస్ హెచ్ఈపి అంటే ఏంటి? ఆన్సర్, ఆంధ్రప్రదేశ్ స్కూల్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. నెక్స్ట్, ఎస్ఐఈటీ ఏర్పడిన సంవత్సరం ఏది? 1985. నెక్స్ట్, ఎస్ఐఈటీ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల వయస్సు ఎంత? 5-11. టెలిస్కూల్ పేరట విద్యా కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న సమయం? ఉదయం. ఆన్సర్, ఉదయం 9:45-10:30. ఉపాధ్యాయ వృత్తికి అభివృద్ధికి తోడ్పడేది? ఆన్సర్, పరస్పర ఆలోచనల మార్పు. నెక్స్ట్, ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే అంశాలు ఏవి? ఎన్ని? ఆన్సర్, 4. విద్యార్థుల నుంచి అభ్యసన అనుభవాలు పొందాలంటే ఉపాధ్యాయుడు అందించాల్సింది? ఆన్సర్, సమర్థవంతమైన బోధన. నెక్స్ట్, సిఐఈఎఫ్ఎల్ను ప్రస్తుతం ఏ విధంగా పిలుస్తున్నారు? ఆన్సర్, ఈఎఫ్ఎల్యుగా పిలుస్తున్నారు. నెక్స్ట్, ఎన్సిఈఆర్టీ స్థాపించినటువంటి సంవత్సరం ఏది? ఆన్సర్, 1961. నెక్స్ట్, ఇతరుల మెప్పు కోసం చేసే పనిని ఏమంటారు? ఆన్సర్, బాహ్య ప్రేరణ. నెక్స్ట్, ఉపాధ్యాయుడు ప్రధాన ఉపాధ్యాయుడిగా పదవి పొందడం అతనిలోని కలిగించేది ఏది? ఆన్సర్, ప్రేరణ. ఉపాధ్యాయుల్లో వృత్తి పట్ల నిబద్ధత పెంపొందించాలంటే వేటి ద్వారా వారిని ప్రోత్సహించాలి? ఆన్సర్, పురస్కారాలు. నెక్స్ట్, ఎన్సిటిఈ అంటే ఏమిటి? ఆన్సర్, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. నెక్స్ట్, జాతీయ ఉపాధ్యాయ విద్యా పరిషత్ ఏర్పడిన సంవత్సరం ఏది? 1973. ఉపాధ్యాయ శిక్షణ సంస్థలకు అనుమతి గుర్తింపు ఇచ్చేది ఏది? ఎన్సిటిఈ. నెక్స్ట్, ఎన్ఐఈపిఏ అంటే ఏంటి? ఆన్సర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్, విద్యా ప్రణాళికలో మరియు పాలనలో అనువర్తిత పరిశోధనలు పెంపొందించడం కోసం ఏర్పాటు చేసింది ఏది? ఎన్ఐఈపిఏ. నెక్స్ట్, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ హెచ్ఆర్టి విద్యా విధానంలో విద్యకు సంబంధించిన శాఖ ఎన్సిఈఆర్టీ. నెక్స్ట్, పాఠశాల విద్యాస్థాయికి సంబంధించిన విద్య అధ్యయనాలు పరిశోధనలు సర్వేలు నిర్వహించేది ఏది? ఆన్సర్, ఎన్సిఈఆర్టీ. నెక్స్ట్, సిఐఈటీ అంటే ఏమిటి? ఆన్సర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. నెక్స్ట్, సిఐఈటీ ఏర్పడిన సంవత్సరం ఏది? 1962. నెక్స్ట్, రేడియో కార్యక్రమాల నిర్మాణంలో పరికరాల నిర్వహణ వినియోగించడంలో ప్రాధాన్యత ఇచ్చేది ఏది? సిఐఈటీ. నెక్స్ట్, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్థ ఏది? ఆన్సర్, ఎస్సిఈఆర్టీ. నెక్స్ట్, జిల్లా రాష్ట్ర స్థాయిలో సైన్స్ ఫేర్లను నిర్వహించేది ఏది? ఆన్సర్, ఎస్సిఈఆర్టీ. నెక్స్ట్, దృశ్య శ్రవణ పరికరాల తయారీకై ఉపాధ్యాయులకు తగిన శిక్షణ ఇచ్చే సంస్థ ఏది? ఎస్సిఈఆర్టీ. నెక్స్ట్, బీఈడి కోర్సును ప్రవేశపెట్టి ప్రాథమిక విద్యను పరిశుభ్రం చేయడానికి విద్యను అందజేసే సంస్థ ఏది? డైట్, డిఐఈటీ. ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, స్కూల్ కాంప్లెక్స్ అనే భావన ఏ విద్యా కమిషన్ నివేదిక నుంచి ఆవిర్భవించింది? ఆన్సర్, కుటారి కమిషన్. నెక్స్ట్, ఉపాధ్యాయులందరూ కలిసి ప్రతి ఒక్క పాఠశాల అభివృద్ధి సాధించేందుకు ప్రణాళికలు వేయడమే డాష్. ఆన్సర్, స్కూల్ కాంప్లెక్స్ అంటారు. నెక్స్ట్, విద్యా వనరుల కేంద్రాలను ఏర్పాటు చేసిన సంవత్సరం? ఆన్సర్,
1987-89వ సంవత్సరం. నెక్స్ట్, ప్రత్యేకంగా స్త్రీల అక్షరాస్యత అభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థ ఏది? ఆన్సర్, రాష్ట్ర వనరుల కేంద్రం. నెక్స్ట్, ఆర్ఐ అంటే ఏమిటి? ఆన్సర్, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్, సౌత్ ఇండియాలో ఆర్ఐ యొక్క కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్, మైసూర్లో ఉంది. నెక్స్ట్, ఎంఆర్సి అంటే ఏంటి? ఆన్సర్, మండల్ రిసోర్స్ సెంటర్. నెక్స్ట్, గుణాత్మక విద్యను అందజేయడానికి మండల కేంద్రంలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సంస్థ ఏది? ఆన్సర్, మండల వనరుల కేంద్రం. నెక్స్ట్, విద్యార్థి పూర్తి వివరాలు నమోదు చేసే రిజిస్టార్. ఆన్సర్, ప్రవేశ మరియు నిష్క్రమణ రిజిస్టార్. నెక్స్ట్, పాఠశాల పనిచేసిన రోజులు, విద్యార్థి హాజరైన రోజులు, బడి మానివేసిన రోజులు తెలిపే రికార్డు ఏది? ఆన్సర్, విద్యార్థుల హాజరు పట్టి. నెక్స్ట్, విద్యా సంవత్సరం ప్రారంభంలో ఏర్పరిచే రికార్డు. ఆన్సర్, పాఠశాల క్యాలెండర్. పాఠశాల స్థాపించిన సంవత్సరం, సాధించిన విజయాలు, జరిగిన ముఖ్య సంఘటనలు నమోదు చేసే రిజిస్టార్ ఏది? ఆన్సర్, లాంగ్ బుక్. నెక్స్ట్, పాఠశాల ఖర్చులు, విద్యార్థులకు అందించే స్కాలర్షిప్లు నమోదు చేసే రిజిస్టార్ను ఏమంటారు? ఆన్సర్, క్యాష్ బుక్. నెక్స్ట్, విద్యార్థి భౌతిక, మానసిక, సాంఘిక, నైతిక, మనోవైజ్ఞానిక విషయాలను నమోదు చేసేది ఏది? ఆన్సర్, క్యూములేటివ్ రికార్డ్. నెక్స్ట్, పాఠశాలలో రికార్డుల నిర్వహణకు బాధ్యత వహించేది ఎవరు? ఆన్సర్, ప్రధాన ఉపాధ్యాయుడు, హెడ్ మాస్టర్ ఆఫ్ ది స్కూల్. నెక్స్ట్, రేడియో ప్రసారాలు మొదటిసారిగా బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీ ద్వారా ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1920వ సంవత్సరంలో. నెక్స్ట్, ప్రాథమిక పాఠశాలలో ఉండాల్సిన కనీస విద్యార్థుల సంఖ్య ఎంత? ఆన్సర్, 20. నెక్స్ట్, బోధనాభ్యాసన పరికరాల ప్రదర్శన, ప్రశ్న పత్రాల తయారీకి శిక్షణ ఇచ్చే కేంద్రం ఎంఆర్సి. నెక్స్ట్, తరగతి కాలక్రమ పట్టిక దేనికి సంబంధించింది? ఆన్సర్, విద్యా సంబంధమైనది. నెక్స్ట్, ఉపాధ్యాయుల క్యాజువల్ లీవ్ రిజిస్టర్ దేనికి సంబంధించింది? ఆన్సర్, ఉత్తర ప్రత్యుత్తరాల రిజిస్టర్. నెక్స్ట్, మన దేశంలో మొట్టమొదటి ఓపెన్ యూనివర్సిటీ ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం ఇచ్చే అర్జిత సెలవుల సంఖ్య ఎన్ని? 6. నెక్స్ట్, విద్యా దృక్పథాలు. ఆన్సర్, విద్య అంటే అర్థం ఏంటి? 1. విద్య అనే పదాన్ని దేని నుంచి గ్రహించారు? విద్ అనే సంస్కృత పదం నుంచి. 2. ఎడ్యుకేషన్ అనే పదాన్ని దేని నుంచి గ్రహించారు? అది లాటిన్ పదం నుంచి గ్రహించడం జరిగింది. పాఠశాల అంటే, ఆన్సర్, పాఠాలు చెప్పే ప్రాంతం. విద్యాలయం అంటే విద్యను బోధించే ఆలయం. 5. ఎడ్యుకేటర్ అంటే శిశువును అభివృద్ధి చేయడం. నెక్స్ట్, ఎడ్యుసియర్ అంటే దారిని చూపడం. నెక్స్ట్, విద్యా భారతీయ నిర్వచనాలు. మానవుని స్వావలంబకుడిగా, నిస్వార్థపరుడిగా చేసేదే విద్య అని తెలియచేసింది ఏది? ఆన్సర్, ఋగ్వేదం. విద్యా తుది ఉత్పత్తి, మోక్ష సాధన అన్నది ఎవరు? ఆన్సర్, ఉపనిషత్తులు. నెక్స్ట్, దేశం నుంచి పొందే శిక్షణ, దేశం పట్ల ప్రేమే విద్య అని అన్నది ఎవరు? ఆన్సర్, కౌటిల్యుడు. నెక్స్ట్, ఆత్మ సాక్షాత్కారమే విద్య అని అన్నది ఎవరు? శంకరాచార్యుడు. నెక్స్ట్, మానవుణ్ణి స్వశక్తిపై నిలపగలిగేది విద్య అన్నది ఎవరు? వివేకానందుడు. నెక్స్ట్, ఆత్మసిద్ధయే విద్య అన్నది ఎవరు? అరవిందుడు. నెక్స్ట్, మానవుడిలోని అత్యున్నత శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను వెలికితీసేదే విద్య అన్నది ఎవరు? మహాత్మా గాంధీ. నెక్స్ట్, విద్యార్థి సామర్థ్యాన్ని గుర్తించి అతని శరీరంలో, ఆత్మలో సౌందర్యాన్ని, పరిపూర్ణతను అభివృద్ధి పరుస్తుందని అన్నది ఎవరు? ప్లేటో. ఆరోగ్యవంతుడైన మనిషిలో ఆరోగ్యవంతమైన మనసు కలిగే
గలది విద్య అన్నది ఎవరు? అరిస్టాటిల్. ప్రతి మనిషిలోనూ నిక్షిప్తమై ఉన్న విశ్వజనీత భావాలను వెలికితీసేదే విద్య అని అన్నది ఎవరు? సోక్రటిస్. నెక్స్ట్, పిల్లవాడు అంతర్గతంగా బాహ్యంగా వికసించడమే విద్య అని అన్నది ఎవరు? ఆన్సర్, ప్రోబెల్. మానవుని అంతర్గత శక్తుల సహజమైన శ్రావ్యమైన ప్రగతిశీల అభివృద్ధియే విద్య అని అన్నది ఎవరు? ఆన్సర్, పెస్టాలజీ. నెక్స్ట్, సంపూర్ణ జీవనమే విద్య అన్నది ఎవరు? స్పెన్సర్. నెక్స్ట్, విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవించడమే విద్య అని అన్నది ఎవరు? ఆన్సర్, జాన్ డ్యూయి. నెక్స్ట్, మనసును నియంత్రించడమే విద్య అన్నది ఎవరు? ఆన్సర్, ఎమర్సన్. నెక్స్ట్, విద్యలో ముఖ్య పాత్ర సంకూచిత అర్థంలో వహించేవారు ఎవరు? విద్యలో ముఖ్య పాత్ర వహించేవారు ఎవరు? ఆన్సర్, ఉపాధ్యాయుడు. నెక్స్ట్, ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి జీవితాంతం స్వేచ్ఛగా పొందే అనేక అనుభవాల ద్వారా సంపూర్ణ మూర్తిమత్వాన్ని సాధించి పెట్టేది ఏంటి? ఆన్సర్, విస్తృత అర్థంలో విద్య. నెక్స్ట్, విద్య ప్రక్రియలు. ఉపాధ్యాయుడు క్రియాత్మకంగా ఉండి విద్యార్థి నిష్క్రియాత్మకంగా జరిగే విద్యా ప్రక్రియ. ఆన్సర్, ఏకధ్రువ ప్రక్రియ. నెక్స్ట్, ఉపాధ్యాయుడు విద్యార్థి క్రియాత్మకంగా ఉండే విద్యా ప్రక్రియ, ద్విధ్రువ ప్రక్రియ. నెక్స్ట్, విద్యార్థి ప్రక్రియలు చేస్తూ విద్యా అభ్యసించాలి అనే విద్యా ప్రక్రియ, త్రిధ్రువ ప్రక్రియ. నెక్స్ట్, నల్లబల్ల ప్రక్రియ ఏ విద్యా విధానంలో రూపొందించారు? ఆన్సర్, 1986 జాతీయ విద్యా విధానం. నెక్స్ట్, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకంలో గదుల నిర్మాణానికి కేంద్రం భరించే ఖర్చు శాతం ఎంత? ఆన్సర్, 48%. నెక్స్ట్, ఏపీపీఈపి ప్రాథమిక విద్యా ప్రాజెక్ట్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1989 సంవత్సరంలో. ఏపీపీఈపిలో విద్యార్థుల్లో అభ్యాసం వేగం పెంచడానికి ఉపయోగించే సూత్రాలు 6 సూత్రాలు. మన రాష్ట్రంలో డిపిఈపిని ప్రారంభించిన సంవత్సరం 1995-97 మధ్యలో. నెక్స్ట్, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడం ఏ విద్యా ప్రాజెక్టులోని ముఖ్యమైన లక్ష్యం? ఆన్సర్, డిపిఈపి. నెక్స్ట్, 6 నుంచి 11 సంవత్సరాల బాలబాలికలందరూ పాఠశాలలో చేరేలా చూడడం ఏ విద్యా పథకం యొక్క లక్ష్యం? డిపిఈపి, జిల్లా ప్రాథమిక విద్యా ప్రాజెక్ట్. నెక్స్ట్, సర్వశిక్ష అభియాన్ అనే నూతన విద్యా పథకాన్ని ప్రకటించిన ప్రధాని ఎవరు? ఆన్సర్, అటల్ బిహారీ వాజ్పేయి. నెక్స్ట్, 2007 నాటికి బడియుడు పిల్లలందరూ 5 సంవత్సరాల ప్రాథమిక విద్య పూర్తి చేయడం దేనిలో లక్ష్యం? సర్వశిక్ష అభియాన్. నెక్స్ట్, సర్వశిక్ష అభియాన్ యొక్క నినాదం ఏది? ఆన్సర్, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. నెక్స్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ప్రారంభించిన సంవత్సరం ఏది? 1989. నెక్స్ట్, దేశం మొత్తం ఎన్ని ఓపెన్ స్కూల్స్ రీజనల్ సెంటర్స్ ఏర్పాటు చేశారు? ఆన్సర్, 10. నెక్స్ట్, ఓపెన్ స్కూల్స్ అందించే తరగతుల స్థాయి? ఆన్సర్, 10+2. నెక్స్ట్, మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన సంవత్సరం ఏది? ఆన్సర్, 15 ఆగస్టు 1995. నెక్స్ట్, దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంవత్సరం? 2004. నెక్స్ట్, 2002 ఏప్రిల్ 1 నుంచి ఓబిబి దేనిలో సమైక్యమైంది? ఆన్సర్, ఎస్ఎస్ఏ, సర్వశిక్ష అభియాన్లో అంతర్భాగం అయింది. నెక్స్ట్, సర్వజనీన ఎలిమెంటరీ విద్య యొక్క లక్ష్యం? ఆన్సర్, 15 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్న అణగారిన వర్గాల్లో 80% అక్షరాస్యత సాధించడం. నెక్స్ట్, డిపిఈపి మొదట ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఆన్సర్, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, కరస్పాండెన్స్ కోర్సులు ఏ విద్యా విధానానికి కేంద్రం? ఆన్సర్, అనియత విద్య. నెక్స్ట్, విద్యార్థి తన అనుభవాల ద్వారా తన ప్రవర్తనలను సరిదిద్దుకోవడం ఏ విద్యా విధానానికి కేంద్రం? ఆన్సర్,
యాదృచ్ఛిక విద్య. నెక్స్ట్, శీల నిర్మాణమే విద్య అని అన్నది ఎవరు? ఆన్సర్ దయానంద సరస్వతి గారు. నెక్స్ట్, మొక్కలు వ్యవసాయం ద్వారా ఎదిగితే విద్యార్థులు విద్యతో ఎదుగుతారు అని అన్నది ఎవరు? ఆన్సర్ జాన్ లాక్. నెక్స్ట్, ప్రభుత్వ నియామ ప్రకారం ఒక ఉపాధ్యాయుడికి ఉండాల్సిన కనీస విద్యార్థుల సంఖ్య ఎంత? ఆన్సర్ 40 మంది. నెక్స్ట్, ప్రపంచంలో మొట్టమొదట సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రారంభించిన దేశం ఏది? ఆన్సర్ ఇంగ్లాండ్. నెక్స్ట్, అందరికీ విద్య దేని యొక్క ముఖ్య లక్ష్యం? ఆన్సర్ జాతీయ విద్యా విధానం 1986. నెక్స్ట్, విద్య అన్ని సమస్యల పరిష్కారానికి దారి చూపే అతి విశాల మార్గం అన్నది ఎవరు? ఆన్సర్ స్వామి వివేకానందుడు. నెక్స్ట్, వెట్టి చాకరి నిషేధాన్ని తెలిపే ఆర్టికల్ ఏది? ఆన్సర్ 23. ఏ ఆధికరణ స్త్రీ విద్యా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచిస్తుంది? ఆన్సర్ ఆర్టికల్ 15(3). నెక్స్ట్, ఓబీబీ నిర్వహణ, పాఠశాలల అదనపు గదులు నిర్వహణకయ్యే ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం భరించే ఖర్చు శాతం ఎంత? ఆన్సర్ 40%. నెక్స్ట్, విద్యలో స్తబ్దత అంటే ఏమిటి? ఆన్సర్ విద్యార్థి ఒకే తరగతిలో 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉండటాన్ని స్తబ్దత అంటారు. నెక్స్ట్, విద్యలో వృధా అంటే ఏంటి? ప్రాథమిక విద్య పూర్తి చేయకుండా మధ్యలో బడి మానేయటాన్ని వృధా అంటారు. నెక్స్ట్, ప్రస్తుతం ప్రాథమిక స్థాయిలో ఉన్న నిలుపుదల రేటును 5% కంటే దిగువకు తగ్గించడం ఏ విద్యా విధాన పథక లక్ష్యం? ఆన్సర్ DPEP. నెక్స్ట్, 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలందరికీ ప్రాథమిక విద్య అందచేయాలని సూచించే ప్రకరణ ఆర్టికల్ 45. నెక్స్ట్, అభ్యసనలో విద్యార్థుల భాగస్వామ్యం పెరిగిన విద్యా విధాన పథకం సర్వశిక్ష అభియాన్. నెక్స్ట్, రాష్ట్రంలో నాన్ డిటెక్షన్ పద్ధతి ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1971. నెక్స్ట్, భారతదేశ భవిష్యత్ తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుందని చెప్పిన కమిషన్ ఏది? ఆన్సర్ కుటారి కమిషన్. 1964 నుంచి 1966 దీన్ని వేయడం జరిగింది. నెక్స్ట్, జాతికి రూపురేఖలు దిద్దేది పాఠశాలలే కానీ పార్లమెంట్ కాదు అని అన్నది ఎవరు? ఆన్సర్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్, ఈశ్వరీబాయ్ పటేల్ VC గా పనిచేసిన యూనివర్సిటీ ఏది? ఆన్సర్ గుజరాత్ విశ్వవిద్యాలయం. నెక్స్ట్, వృధా స్తబ్దతలను పేర్కొన్న కమిటీ ఏది? ఆన్సర్ హార్డాగ్ కమిటీ. నెక్స్ట్, భారతదేశంలో సమకాలీన విద్య దృక్పథాలు మరియు పర్యావరణ విద్య, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, ప్రపంచ పర్యావరణ అభివృద్ధి సంఘం ఉమ్మడి భవిష్యత్తు అనే నివేదికను ప్రచురించిన సంవత్సరం 1987. నెక్స్ట్, ప్రజలు పర్యావరణానికి సంబంధించి సమస్యలు పరిష్కార మార్గాలను ఎలా తెలుసుకుంటారు? ఆన్సర్ పర్యావరణ విద్య ద్వారా. నెక్స్ట్, ప్రతి ఏట రాష్ట్రంలో ఎన్ని చెట్లు నాటే కార్యక్రమం చేపడుతున్నారు? ఆన్సర్ 100,000. నెక్స్ట్, సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏది? 2005. నెక్స్ట్, ప్రజలకు మంచి ఆరోగ్యంతో నాణ్యమైన జీవితాన్ని గడపడానికి సహాయపడేది ఏది? ఆన్సర్ పర్యావరణ విద్య. నెక్స్ట్, నేషనల్ యాంటీ పొల్యూషన్ లా ఏర్పడిన దేశం ఏది? ఆన్సర్ జపాన్. నెక్స్ట్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ కోఆర్డినేషన్ ఏర్పడిన లేదా ప్రారంభించిన సంవత్సరం ఏది? 1972. నెక్స్ట్, అర్థశాస్త్రం మానవుని భౌతిక శ్రేయస్సు ఏ అంశాలపై ఆధారపడి ఉంటుందో ఆ అంశాల పరిశీలనే అర్థశాస్త్రం అని భావించిన వారు ఎవరు? ఆన్సర్ సర్ జాన్ మార్షల్. నెక్స్ట్, మూలధనాన్ని మూలధన వస్తువులుగా, మానవ మూలధనంగా, సామాజిక లేదా ఉమ్మడి మూలధనంగా వర్గీకరించిన వారు ఎవరు? ఆన్సర్ జాన్సన్. 15, అర్థశాస్త్రం ఒకవైపు సంపాదన గురించి భావన, మరొక వైపు మానవుని సంక్షేమం గురించి పరిశీలనలో భాగమని భావించిన వారు ఎవరు? ఆన్సర్ సర్ జాన్ మార్షల్.
నెక్స్ట్ సంపద సృష్టి, సంపద వినియోగం గురించి అధ్యయనం చేసే శాస్త్రమే అర్థశాస్త్రం అని అన్నది ఎవరు? ఆన్సర్ యాడమ్ స్మిత్. నెక్స్ట్ సమాజంలోని ప్రజలందరికీ విజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని, కార్యకలాపాలను పెంచే ప్రక్రియను మానవ వనరుల అభివృద్ధి అని అన్నది ఎవరు? ఆన్సర్ హర్టసన్ మరియు మేయర్స్లు. నెక్స్ట్ వయోజన విద్య, భావన మరియు లక్ష్యాలు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీనిలో ఎలా క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం. వయోజన విద్యా కార్యక్రమం ఏ వయసు వారికి వర్తిస్తుంది? ఆన్సర్ 15 నుంచి 35 సంవత్సరాలు కలిగిన వ్యక్తులకు. నెక్స్ట్ దేశంలో మొట్టమొదట అక్షరాస్యత సాధించిన పట్టణం ఏది? ఆన్సర్ కొట్టాయం, కేరళ. నెక్స్ట్ 2001 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో అక్షరాస్యత శాతం ఎంత ఉంది? ఆన్సర్ 65.38%. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో నిరక్షరాస్యత నిర్మూలన కోసం జాతీయ అక్షరాస్యత ఉద్యమ కార్యక్రమాలను ప్రారంభించిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1986 మే 5. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో నిరక్షరాస్యత నిర్మూలన కోసం జాతీయ అక్షరాస్యత ఉద్యమ కార్యక్రమాలను ప్రారంభించిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1986 మే 5. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి ప్రపంచ అక్షరాస్యత సంవత్సరంగా ప్రకటించిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1990వ సంవత్సరం. మన దేశంలో పురుషుల అక్షరాస్యత శాతం ఎంత ఉంది? 75.96%. నెక్స్ట్ సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమం ఎంత కాల వ్యవధిలో 2 దశల్లో అమలు చేస్తున్నారు? 1 సంవత్సరం. ఆన్సర్ అంటే 1 సంవత్సరంలో 2 దశల్లో అమలు చేస్తున్నారు. నెక్స్ట్ వయోజన విద్యలో ఆంధ్ర మహిళా సభ హైదరాబాద్లో ఏర్పాటైన సంవత్సరం ఏది? ఆన్సర్ 1937వ సంవత్సరం. నెక్స్ట్ జనాభా విద్య. ఆన్సర్ జనాభా విద్యకు సంబంధించిన కథలు, వ్యాసాలు, పద్యాలు వంటివి పాఠ్యపుస్తకాల్లో ఏ భాషలో చేర్చి జనాభా విద్య బోధించేది? ఆన్సర్ మాతృభాష, ప్రాంతీయ భాష, హిందీ మరియు ఇంగ్లీష్లలో. నెక్స్ట్ ఆరోగ్య దినోత్సవం, దారిద్ర్య దినోత్సవం, జనాభా దినోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహించేది? ఆన్సర్ పాఠశాలల్లో. నెక్స్ట్ ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అనేది తెలుగు పదం, దీని నుంచి గ్రహించారు? ఆన్సర్ డెమోక్రసీ అనే ఇంగ్లీష్ పదం. 2 డెమోస్ మరియు క్రోటాస్ అనే ఏ భాష పదాల కలయిక వల్ల డెమోక్రసీ అనే పదం ఏర్పడింది? ఆన్సర్ గ్రీకు. నెక్స్ట్ అధికారాన్ని ప్రతి ఒక్కరూ పంచుకునే విధానమే ప్రజాస్వామ్యం అని పేర్కొన్నవారు? ఆన్సర్ సిఏ. నెక్స్ట్ రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లోని ఏ ఆర్టికల్ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను తెలుపుతుంది? ఆన్సర్ 45వ ఆర్టికల్. నెక్స్ట్ అందరికీ సమాన విద్యావకాశాలు కల్పించాలని సూచించిన కమిషన్ ఏది? ఆన్సర్ సెకండరీ విద్యా కమిషన్. నెక్స్ట్ సమాన విద్యావకాశాలను కల్పించిన నిబంధన ఏది? ఆన్సర్ 15వ నిబంధన లేదా 15వ ఆర్టికల్. నెక్స్ట్ రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లోని ఏ ఆర్టికల్ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పేర్కొంటుంది? 45. ఏ ఆర్టికల్ ప్రకారం అన్ని మైనారిటీల వారు తమకు ఇష్టమైన విద్యా సంస్థలను స్థాపించుకొని నిర్వహించుకునే హక్కు కలిగి ఉంటారు? ఆన్సర్ 30 సబ్ ఆర్టికల్ 1. నెక్స్ట్ విద్యా సంస్థల్లో మతబోధన చేయరాదని, ముఖ్యంగా ప్రభుత్వ ధన సాయంతో నడుస్తున్న విద్యాలయాల్లో విద్యార్థులను మత సంబంధమైన ప్రార్థనలను హాజరు కావాలని బలవంత పెట్టకూడదని తెలిపే నిబంధన ఏది? ఆర్టికల్ 28 సబ్ ఆర్టికల్ 3. నెక్స్ట్ సమాన విద్యావకాశాలను కల్పించిన నిబంధన ఏది? 15. నెక్స్ట్ ఏ నిబంధన ప్రకారం స్త్రీలు, పిల్లల అభివృద్ధికి ప్రభుత్వం ఏ చర్యలైనా తీసుకోవచ్చు? ఆన్సర్ 15 సబ్ ఆర్టికల్ 3. నెక్స్ట్ కొటారి కమిషన్ ప్రారంభమైన సంవత్సరం ఏది? 1964 నుంచి 1966 మధ్యకాలంలో. నెక్స్ట్ ఏ నిబంధన ప్రకారం గిరిజనులకు విద్యాభివృద్ధి కల్పించారు? ఆర్టికల్ నంబర్ 46. నెక్స్ట్ బడిమోహన్ చూడని బడి వయసున్న 9 నుంచి 14 సంవత్సరాల మధ్య బాలబాలికల కోసం అనియత విద్యా కార్యక్రమాన్ని ఎన్నో ప్రణాళికా కాలంలో
లేదా ఎన్నో ప్రణాళిక ప్రకారం అమలు జరుగుతుంది. ఆన్సర్ 6వ ప్రణాళిక. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం విద్యావ్యాప్తికి డిపిఈపి కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 1994వ సంవత్సరంలో. నెక్స్ట్, ఓట్ల ద్వారా తమ సర్వసత్తాక ఇచ్ఛను వ్యక్తపరుస్తూ మొత్తం ప్రజలే రాజ్యాన్ని పరిపాలించడం ప్రజాస్వామ్యం అవుతుందని పేర్కొన్నవారు ఎవరు? బ్రైస్. నెక్స్ట్, కౌమార విద్య. నెక్స్ట్ టాపిక్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కౌమార విద్య ఏ దశ మధ్య ఉంటుంది? ఆన్సర్ బాల్య దశ, వయోజన దశ. నెక్స్ట్, ఒత్తిడి కలత జగడాలతో కూడుకున్న దశని కౌమారం అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ స్టాన్లీ హాల్. నెక్స్ట్, ప్రజలు తమ ఆరోగ్యాన్ని ఎలా పరిరక్షించుకోవాలి, ఎలాంటి అలవాట్లు పాటించాలి, ఎలా అంటువ్యాధుల నుంచి కాపాడుకోవాలి వంటి అంశాలను శాస్త్రీయ పద్ధతి ద్వారా తెలియజేసేది? ఆన్సర్ ఆరోగ్య విద్య. నెక్స్ట్, మన రాజ్యాంగం పురుషులతో సమానంగా మహిళలకు అన్ని విషయాల్లో హక్కులు కల్పించడమే కాకుండా స్త్రీ పురుష భేదం వివక్ష చూపకుండా మహిళలకు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా అధికారాలను కల్పించడాన్ని ఏమంటారు? ఆన్సర్ మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్. నెక్స్ట్, నిత్య జీవిత అవసరాలను సమస్యలను ప్రతిభావంతంగా ఎదుర్కొనేందుకు కావలసిన సామర్థ్యం, సర్దుబాటు గుణం, సత్ప్రవర్తనకు సంబంధించిన నైపుణ్యాలను ఎలా పిలుస్తారు? ఆన్సర్ జీవన నైపుణ్యాలు. నెక్స్ట్, ఇతరుల భావనలు బాధలు అనుభవాల గురించి వారి స్థాయిలో ఉండి ఆలోచించే స్వభావం. ఆన్సర్ సహానుభూతి. నెక్స్ట్, ఒడిదుడుకులతో ఒత్తిడి కలత జగడాలతో కూడుకున్న దశని ఏమని పిలుస్తారు? కౌమార దశ. నెక్స్ట్, సామైక్య విద్య. అందులో మొదటిది, బలాలు బలహీనతతో సంబంధం లేకుండా ఒక పాఠశాలలోని విద్యార్థులందరూ పాఠశాల సముదాయంలో భాగం కావడాన్ని ఏమంటారు? ఆన్సర్ సహిత విద్య. నెక్స్ట్, బుద్ధిమాంద్యత అంటే ఏంటి? ఆన్సర్ మెదడుకు సంబంధించిన క్షీణత. నెక్స్ట్, అల్పబుద్ధుల ప్రజ్ఞాలబ్ధి. ఆన్సర్ 50 నుంచి 70 మధ్య ఐక్యూల మధ్య ఉంటుంది. 50 నుంచి మరియు 70ల ఐక్యూల మధ్య ఉంటుంది. నెక్స్ట్, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం ఏర్పడిన సంవత్సరం ఏది? 1992. నెక్స్ట్, థైరాయిడ్ గ్రంథి సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం వల్ల కలిగే వ్యాధి ఏది? క్రిటినిజం. నెక్స్ట్, ఒక వ్యక్తి మానసిక ఎదుగుదలను స్తంభింపచేసి వయస్సు తగ్గ తెలివితేటలు లక్ష్యాన్ని ప్రదర్శింపచేసేది? ఆన్సర్ బుద్ధి మాంద్యం అని అంటారు. నెక్స్ట్, వికలాంగుల చట్టం ఏర్పడిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1995వ సంవత్సరం. నెక్స్ట్, క్రోమోసోముల అపసవ్యత వల్ల వచ్చే మానసిక వైకల్యం? ఆన్సర్ డౌన్ సిండ్రోమ్. నెక్స్ట్, సాంకేతీకరణ అంటే? ఆన్సర్ విద్యార్థికి కీలక విషయాన్ని అందిస్తూ భౌతికంగా మార్గదర్శకత్వాన్ని నిర్దేశించడము. నెక్స్ట్, డిస్లెక్సియా అంటే ఏమిటి? ఆన్సర్ పఠన సంబంధ వైకల్యం. నెక్స్ట్, డిస్కల్క్యులియా అంటే ఏంటి? ఆన్సర్ గణిత సంబంధమైన వైకల్యం. నెక్స్ట్, అపరివర్తన వినికిడికి లోపం అంటే? ఆన్సర్ మందులు, శస్త్రచికిత్స, ముందు జాగ్రత్త ద్వారా తగ్గించలేనిది. నెక్స్ట్, మొట్టమొదట అందుల పాఠశాల స్థాపించిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1787వ సంవత్సరం. నెక్స్ట్, చట్టబద్ధంగా అంధత్వం పరిగణించేది? ఆన్సర్ 20/200 దృష్టి సామర్థ్యం, అంటే మొత్తం 200 దృష్టి శక్తి ఉన్నట్లయితే కేవలం 20% మాత్రమే ఉన్నట్లయితే దాన్ని దృష్టి సామర్థ్యం అని అంటారు, అంధత్వంగా పరిగణిస్తారు దాన్ని. నెక్స్ట్, తెలియకుండానే తల కాళ్ళు చేతులు కదిలే స్థితి ఏది? ఆన్సర్ ఎత్తుటోసిస్ అని అంటారు. నెక్స్ట్, సమతా స్థితి కండరాల సమన్వయం ఉండని స్థితి ఏది? ఆన్సర్ గతి లోపం. నెక్స్ట్, ఒకే వ్యక్తిలో ఒకటి లేదా అంతకంటే అంగవైకల్యాలు ఉంటే? ఆన్సర్ బహుళ అంగవైకల్యం అంటారు. నెక్స్ట్, బహుళ అంగవైకల్యులు ఉన్న పిల్లలు గురించి వివరించే చట్టం ఏది? బహుళ అంగవైకల్యాలు ఉన్న పిల్లల గురించి వివరించే చట్టం. ఆన్సర్ పీడబ్ల్యూడి యాక్ట్ 1995.
నెక్స్ట్ అంగవైకల్యానికి కారణాలు, అవి మూడు రకాలుగా చెప్పవచ్చు. ఒకటి జనన పూర్వ కారణాలు, రెండు జనన సమయ కారణాలు, మూడు జనన అనంతర కారణాలు. నెక్స్ట్ దృష్టి క్షేత్రం అంటే, ఆన్సర్ సాధారణ దృష్టి ఉన్న వ్యక్తి తన రెండు కళ్ళతో ఎదురుగా ఉన్న ప్రదేశాన్ని 180 డిగ్రీల పరిధిలో చూస్తారు ఫ్రెండ్స్. దీన్నే బైనాక్యులర్ విజన్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రపంచీకరణ అంటే గ్లోబలైజేషన్, దీని గురించి కూడా చాలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, దేశాల మధ్య దూరం తగ్గిపోవడం, ఎల్లలు చెరిగిపోవడం, సాంకేతిక పరిజ్ఞానం, సమాచారం, ఆలోచనలు, వర్తక వ్యాపార రంగాల్లో ముందంజ వేయడం అనేది ఏంటి? ఆన్సర్ ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్. నెక్స్ట్ ప్రపంచీకరణలో అత్యంత కీలకమైన సూత్రం, ఆన్సర్ కలపడం. నెక్స్ట్ భిన్న సంస్కృతులు కలిగిన దేశాలు ఒకే రకమైన సంస్కృతిని అలవర్చుకోవడం అనేది ఆన్సర్ ప్రపంచీకరణ. నెక్స్ట్ విద్యా ప్రపంచీకరణ వల్ల కలిగే ప్రయోజనం ఏది? ఆన్సర్ ఆర్థిక పరిస్థితితో పాటు విద్య కూడా మెరుగుపడుతుంది. నెక్స్ట్ సరళీకరణ విధానాన్ని పివి నరసింహారావు గారు ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ 1991 జూలై 24. దీనినే లిబరైజేషన్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఆరు విద్యా సరళీకరణ వల్ల కలిగే లాభం ఏది? ఆన్సర్ విద్యారంగంలో క్వాలిటీ పెరుగుతుంది, విదేశీ సంస్థలు రావడం వల్ల విలువలు పెరుగుతాయి, విద్యా వృత్తి విద్య సాంకేతిక విద్య చాలామందిలో అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ మూలాధార విద్య వల్ల విద్యార్థుల్లో కలిగే ప్రయోజనం ఏది? విద్యార్థుల్లో శాస్త్రీయ సాంస్కృతిక దృక్పథాన్ని కలిగిస్తుంది. నెక్స్ట్ సర్వశిక్ష అభియాన్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. ఇందులోంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయో చూద్దాం. సర్వశిక్ష అభియాన్ యొక్క లక్ష్యం ఏంటి? 2010 నాటికి బడిగీడు బాలబాలికలందరూ పాఠశాలల్లో ఉండేట్లు చూడడము. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం 2001లో ప్రవేశపెట్టిన పథకం సర్వశిక్ష అభియాన్. నెక్స్ట్ సర్వశిక్ష అభియాన్లో బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడానికి నిర్ధారించిన వయస్సు 6 నుంచి 12 సంవత్సరాలు. నెక్స్ట్ ప్రాథమిక స్థాయిలో బాలికల విద్య కోసం ఏర్పాటు చేసిన జాతీయ కార్యక్రమం NPEGEL. నెక్స్ట్ NPEGEL యొక్క లక్ష్యం ఏంటి? ఆన్సర్ 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్న బాలికల నమోదు పెంచడము. నెక్స్ట్ విలువల విద్య, ఎడ్యుకేషన్ ఆఫ్ వాల్యూస్, అందులోంచి ఒకటి మనుషుల జీవిత ఆదర్శాల విలువలు అన్నది ఎవరు? ఆన్సర్ కేసి భట్టానే. నెక్స్ట్ మంచి చెడుల మధ్య తారతమ్యాన్ని తెలిపే విలువ అన్నది ఎవరు? ఆన్సర్ చార్లెస్ మేరిస్. నెక్స్ట్ నీతివంతమైన పాలన, స్వేచ్ఛ, సమానత్వం వంటివి ఏ విలువలను సూచిస్తాయి? ఆన్సర్ రాజకీయ విలువలు. నెక్స్ట్ సత్యం, న్యాయం, కరుణ వంటివి వేటిని సూచిస్తాయి? ఆన్సర్ నైతిక విలువలు. నెక్స్ట్ సాంఘిక న్యాయం, సోదరాభావం, సహకారం, సామాజిక సేవ, సహకారం తెలిపే విలువలు ఏవి? ఆన్సర్ సామాజిక విలువలు. నెక్స్ట్ చిత్రలేఖనం, నాట్యం, కళలు, సంగీతం వంటివి తెలిపే విలువలు ఏవి? ఆన్సర్ సౌందర్య విలువలు. నెక్స్ట్ మధ్యాహ్న భోజన పథకం, దీని నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందో చూద్దాం. మొదటిది మన దేశంలో మొట్టమొదట మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టాలని తీర్పునిచ్చిన సంవత్సరం ఏది? ఆన్సర్ 2004 నవంబర్. నెక్స్ట్ మన రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంవత్సరం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2005 జనవరి 1లో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ కేజీ బీవి పాఠశాలలు ప్రారంభించిన సంవత్సరం ఏది? ఆగస్టు 14, 2005. నెక్స్ట్ బడిమాని వేసిన ఇంకా బడిలో చేరని ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇతర మైనారిటీ తరగతుల బాలికలకు మాత్రమే అందుబాటులో గుణాత్మక విద్యను అందించే ఆవాస పాఠశాలలు? ఆన్సర్ కేజీ బీవి అంటే కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు. నెక్స్ట్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో బాలికలకు కల్పించే సౌకర్యాలు ఏవి? ఒకటి ఆవాసన విద్యాభ్యాసన, రెండు ప్రతి నెల ప్రతి బాలికకు రూపాయలు
750 రూపాయలు నిర్వహణ ఖర్చు ఇస్తారు. అదేవిధంగా ప్రతి నెల బాలికకు 50 రూపాయల పాకెట్ మనీ ఇస్తారు చేతి ఖర్చుల కోసం. అదేవిధంగా ఉచిత యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ కూడా అందజేస్తారు. అదేవిధంగా నిరంతర ఉపాధ్యాయుల బోధన, పర్యవేక్షణ మరియు మూల్యాంకనం అనేవి చూస్తారు. నెక్స్ట్, జనశాల కార్యక్రమం. జనశాల అంటే ఏమిటి? ఆన్సర్, సమాజ పాఠశాల. నెక్స్ట్, జనశాల కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆన్సర్, ప్రతిభావంతమైన పాఠశాల నిర్వహణలో సమాజ భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయడం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రూరల్ పావర్టీ ప్రాజెక్ట్ ప్రారంభించిన సంవత్సరం. జవాబు, 2003 ఫిబ్రవరి 20వ తేదీ. నెక్స్ట్, ఏకలవ్య ప్రాజెక్ట్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీని నుంచి ఖచ్చితంగా ప్రతిసారి ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మొదటిది, ఏకలవ్య ప్రాజెక్ట్ ప్రారంభించిన సంవత్సరం. జవాబు, 1972. నెక్స్ట్, ఏకలవ్య ప్రాజెక్ట్ ప్రారంభించిన రాష్ట్రం. మొదటిది, మధ్యప్రదేశ్ రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్. నెక్స్ట్, 8 నుంచి 10వ తరగతుల్లో ఉన్నత విద్యా ప్రమాణాలు అభివృద్ధి చేయడానికి లక్ష్యంగా ఏర్పాటు చేసిన సంస్థ ఏది? ఆర్ఎంఎస్ఏ. నెక్స్ట్, 11వ పంచవర్ష ప్రణాళికలో ఆర్ఎంఎస్ఏకు కేటాయించిన మొత్తం నిధులు ఎన్ని? ఆన్సర్, 20,120 కోట్ల రూపాయలు. నెక్స్ట్, సక్సెస్ స్కూల్స్. అందులో మొదటిది, సిబిఎస్ఈ సిలబస్తో సమానంగా ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్కూల్స్, వీటినే సక్సెస్ స్కూల్స్ అని అంటారు. నెక్స్ట్, సైన్స్, గణితం, ఇంగ్లీష్కు ప్రత్యేక ప్రాముఖ్యతనిచ్చే పాఠశాలలు ఏవి? ఆన్సర్, సక్సెస్ స్కూల్స్. నెక్స్ట్, చట్టాలు, అధికరణలు. మన దేశంలో సుమారుగా ఎంతమంది బాల కార్మికులు ఉంటారని అంచనా? ఆన్సర్, 2 కోట్లకు పైనే. బాల హక్కుల ప్రకటనను నానాజాతి సమితి ప్రకటించిన సంవత్సరం ఏది? ఆన్సర్, 1924. నెక్స్ట్, బాలల హక్కుల ప్రకటనను ఐక్యరాజ్యసమితి ప్రకటించిన సంవత్సరం ఏది? 1959. నెక్స్ట్, బాలల హక్కులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎటువంటి విచక్షణ లేకుండా పిల్లలందరూ హక్కులను అనుభవించడం అనేది ఆర్టికల్ 2. నెక్స్ట్, జీవించే హక్కు ఆర్టికల్ 6. పుట్టుకను నమోదు చేయించుకొని జాతీయత గుర్తింపు పొందే తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకునే హక్కు ఆర్టికల్ 7. తన గుర్తింపునకు కుటుంబ సంబంధాలను కాపాడుకునే హక్కు ఆర్టికల్ 8. తల్లిదండ్రుల నుంచి విడిపోకుండా రక్షించుకునే హక్కు ఆర్టికల్ 9. నెక్స్ట్, కుటుంబ పునరీకరణను జాతీయ సరిహద్దులను దాటేందుకు హక్కు ఆర్టికల్ 10. నెక్స్ట్, పిల్లలను విదేశాలకు అక్రమంగా రవాణా చేయడాన్ని నిషేధించిన ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఆర్టికల్ 11, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, వయస్సు పరిణతిని అనుసరించి అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు, న్యాయపరమైన పరిపాలనాపరమైన వ్యాజ్యాల్లో తన అభిప్రాయాలను చెప్పుకునే హక్కు ఆర్టికల్ 12. నెక్స్ట్, వాక్ స్వాతంత్రం ఆర్టికల్ 13. ఆలోచన, మనస్సాక్షి, మత స్వాతంత్రం ఆర్టికల్ 14. సంస్థలను స్థాపించుకుని ఒకచోట సమావేశమయ్యే హక్కు ఆర్టికల్ 15. నెక్స్ట్, ఏకాంత వాస హక్కు ఆర్టికల్ 16. నెక్స్ట్, బహుళ ప్రచార సాధనాల నుంచి సమాచారాన్ని పొందే హక్కు ఆర్టికల్ 17. నెక్స్ట్, తల్లిదండ్రుల సంరక్షణ హక్కు ఆర్టికల్ 18. నెక్స్ట్, అన్ని రకాల హింస, నింద, నిర్లక్ష్యాలను నిషేధించడం ఆర్టికల్ 19. నెక్స్ట్, కుటుంబ పర్యావరణాన్ని కోల్పోయిన పిల్లలకు రాజ్యం నుంచి ప్రత్యేక సహాయాన్ని పరిరక్షణకు పొందే హక్కు ఆర్టికల్ 20. దత్తత తీసుకునే సమయంలో హక్కులు ఆర్టికల్ 21. శరణార్థులైన పిల్లల హక్కులు ఆర్టికల్ 22. నెక్స్ట్, మానసిక శారీరక వికలాంగ పిల్లల హక్కులు ఆర్టికల్ 23. ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆరోగ్యాన్ని పొందే హక్కు ఆర్టికల్ 24. నెక్స్ట్, శారీరక లేదా మానసిక ఆరోగ్యం కోసం చేసే చికిత్సను నియమిత కాలంలో సమీక్షించుకునే హక్కు ఆర్టికల్ 25. నెక్స్ట్, సామాజిక భద్రత హక్కు ఆర్టికల్ 26. నెక్స్ట్, తగు జీవన ప్రమాణాల హక్కు ఆర్టికల్ 27. నెక్స్ట్, విద్యా హక్కు ఆర్టికల్ 28. పిల్లల విద్యా లక్ష్యాలు ఆర్టికల్ 29. జాతి, మత, భాషాపరమైన మైనారిటీ వర్గాల పిల్లల హక్కులు తెలిపేది ఆర్టికల్ 30. నెక్స్ట్, విశ్రాంతిని, వినోదాన్ని హాయిగా గడిపే హక్కు
సాంస్కృతిక జీవనంలో పాల్గొనే హక్కు ఆర్టికల్ 31. ఆర్థిక దోపిడి నుంచి రక్షణ ఆర్టికల్ 32. న్యూరోటిక్ డ్రగ్స్ సైకోట్రాపిక్ సబ్స్టాన్స్ నుంచి రక్షణ ఆర్టికల్ 33. నెక్స్ట్ లైంగిక దోపిడీ నిందల నుండి రక్షణ 34. లైంగిక వ్యాపారం నుంచి రక్షణ ఆర్టికల్ 35. ఇతర రూపాల దోపిడీల నుంచి రక్షణ ఆర్టికల్ 36. నెక్స్ట్ క్రూరమైన అమానుషమైన అవమానకరమైన పద్ధతుల నుంచి స్వాతంత్ర్యం ఆర్టికల్ 37. యుద్ధ సంఘర్షణ సమావేశాల్లో పిల్లల హక్కులు ఆర్టికల్ 38. నింద నుంచి స్వస్థత పొందడానికి అవసరమైన చికిత్స పొందే హక్కు ఆర్టికల్ 39. నెక్స్ట్ క్రిమినల్ న్యాయం ముందు నేరాన్ని మోపబడ్డ పిల్లల హక్కులు ఆర్టికల్ 40. నెక్స్ట్ విద్యా హక్కు. మన దేశంలో 6 నుంచి 14 సంవత్సరాల వయో పరిమితి కలిగిన పిల్లల సంఖ్య ఆన్సర్ 42 మిలియన్లు. భారత రాజ్యాంగంలో బాలల సంక్షేమానికి ప్రాథమిక హక్కులకు సంబంధించిన ప్రకరణలు జవాబు 3వ భాగంలో 14 నుంచి 32 వరకు. నెక్స్ట్ ఏ ప్రకరణ ప్రకారం బాలల సంక్షేమం కోసం ప్రత్యేక శాసనం చేసే అధికారం ఉంది? ఆన్సర్ 15వ ఆర్టికల్ సబ్ఆర్టికల్ 3. బాలబాలికలను వ్యాపార వస్తువులుగా మార్చడం, వారి చేత నిర్బంధ సేవలు చేయించడం ఏ ప్రకరణ ప్రకారం చట్ట వ్యతిరేకం? జవాబు 23వ ఆర్టికల్. నెక్స్ట్ ఏ ప్రకరణ ప్రకారం 14 ఏళ్లలోపు పిల్లలను కర్మాగారాలు ఇతర ప్రమాదకరమైన పనుల్లో నియమించడం నిషేధం? ఆన్సర్ 24వ ఆర్టికల్. నెక్స్ట్ బాలబాలికలకు 14 సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ విద్య అమలు చేయాలని తెలిపే ప్రకరణ? ఆన్సర్ 45వ ప్రకరణ. నెక్స్ట్ బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటో చూద్దాం. 1. మొదటి పంచవర్ష ప్రణాళికలో శిశు సంక్షేమ సేవల బాధ్యతలను స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చారు. 2, 3, 4వ పంచవర్ష ప్రణాళికలో శిశు సంక్షేమ సేవలను అందించే బాధ్యతను ప్రభుత్వం చేపట్టింది. నెక్స్ట్ 1975లో సమగ్ర శిశు సంక్షేమ సేవా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించింది. నెక్స్ట్ 1979లో అంతర్జాతీయ బాలల సంవత్సర సందర్భంగా జాతీయ పిల్లల నిధి NCFను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 1990లో UNO ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బాలల అభ్యున్నతికి మరో ముందడుగు వేయడం జరిగింది. నెక్స్ట్ 1992లో జాతీయ బాలల కార్యాచరణ పథకాన్ని రూపొందించింది. నెక్స్ట్ 5వ ప్రణాళికా కాలంలో వివిధ బాలల వికాస సేవా కార్యక్రమాన్ని ఒకే త్రాటి మీదకు తీసుకురావడం, బాలల హక్కుల విషయంలో సముదాయాన్ని శక్తిమయం చేయడం అనే అంశాలకు ప్రాధాన్యాలు ఇవ్వడం జరిగింది. అలాగే 8, 9 ప్రణాళికలో జాతి భవితకు శిశు వికాస సామర్థ్యాన్ని సాధించడానికి పిల్లల సంరక్షణ కార్యక్రమాలను చేపట్టింది. నెక్స్ట్ బాలల హక్కులు. జీవించడం, ఆరోగ్యం, పౌష్టికరం, పేరు, జాతీయతను పొందే హక్కు జీవించే హక్కు కిందికి వస్తాయి. విద్యా హక్కు, సంరక్షణ, విశ్రాంతి, ఉల్లాసంగా ఉండే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, వంచన, హీనత, నిర్లక్ష్యాల నుండి రక్షణ పొందే హక్కు, భావాలను వ్యక్తపరచడం, సమాచారం పొందడం, ఆలోచించడం, మతపరంగా పాల్గొనే హక్కు, దీన్ని పాల్గొనే హక్కు అంటారు. నెక్స్ట్ బాలల చట్టాలు. ఐక్యరాజ్య సమితి రూపొందించిన బాలల హక్కుల చట్టం ఆన్సర్ 1989 బాలల హక్కుల చట్టం. నెక్స్ట్ 1990లో ఐక్యరాజ్య సమితి పేర్కొన్న డిక్లరేషన్ ఏది? ఆన్సర్ అందరికీ విద్య. నెక్స్ట్ వైకల్యం ఉన్న వ్యక్తులకు తత్సమాన అవకాశాలు కల్పించే చట్టం ఏ సంవత్సరంలో చేయడం జరిగింది? 1993. నెక్స్ట్ వైకల్యం ఉన్న పిల్లల విద్యా ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కల్పించే చట్టం చేసిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1995వ సంవత్సరం. నెక్స్ట్ పలు రకాలైన వైకల్యాలు ఉన్న పిల్లల కోసం రూపొందించిన 1999లో ఏర్పడిన చట్టం ఏది? ఆన్సర్ నేషనల్ ట్రస్ట్ చట్టం. నెక్స్ట్ జాతీయ సాక్షరతా మిషన్ ప్రారంభించిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1988. నెక్స్ట్ స్త్రీలకు పిల్లలకు రాజ్యం ప్రత్యేక సదుపాయాలను కల్పించవచ్చు అని తెలిపే రాజ్యాంగ ప్రకరణ ఏది? ఆన్సర్ 15వ ఆర్టికల్ సబ్ఆర్టికల్ 3. నెక్స్ట్ జాతీయ విద్యా కమిషన్ ప్రారంభమైన విశ్వవిద్యాలయం ఏది? ఆన్సర్ 2009 ఫిబ్రవరిలో దీన్ని చేయడం జరిగింది. దాని పేరు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. నెక్స్ట్
యునిసెఫ్కు నోబెల్ శాంతి బహుమతి లభించిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1965. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ అక్షరాస్యత శతాబ్దంగా ఏ సంవత్సరాన్ని పేర్కొనవచ్చు? ఆన్సర్ 1974 నుంచి 84 సంవత్సరం వరకు. నెక్స్ట్, భారతదేశంలో అత్యధికంగా బాలకార్మికులు ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, 2001-2010 దశాబ్దాన్ని సార్క్ ఏ విధంగా గుర్తించింది? ఆన్సర్ పిల్లల హక్కుల దశాబ్దంగా. నెక్స్ట్, ప్రపంచ మానవ హక్కుల దినం ఏ రోజు? ఆన్సర్ డిసెంబర్ 10. నెక్స్ట్, భారత పార్లమెంట్లో విద్యా హక్కు చట్టం ఆమోదించిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆగస్టు 2, 2009. ఇది ఇంకోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. సమాన విద్యా అవకాశాలు మొట్టమొదటిసారిగా ఉద్దేశించిన కమిషన్ ఏది? ఆన్సర్ 1944 సార్జెంట్ రిపోర్ట్. నెక్స్ట్, 1988 ప్రారంభించిన రాజీవ్ గాంధీ టెక్నాలజీ మిషన్ ప్రధాన లక్ష్యం ఏది? ఆన్సర్ గ్రామీణ ప్రజలకు విద్యా సాధికారత. నెక్స్ట్, సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం ఏది? 2005. నెక్స్ట్, మానవ హక్కుల మండలి, ఐక్యరాజ్య సమితి యొక్క మానవ హక్కుల మండలి సమావేశంలో జరిగిన స్థలం ఏది? 2006 జూన్ 19 జెనీవాలో జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఒకవేళ నేను చెప్పిన సబ్జెక్ట్ మీకు నచ్చినట్లయితే, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్తో, అదేవిధంగా లైక్ కొట్టండి. అలాగే ఇంకేమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇంకేమైనా మీకు ఎలాంటి టాపిక్స్ పైన అయినా డౌట్ ఉన్నట్లయితే ఆ టాపిక్ని కామెంట్ రూపంలో ఇవ్వండి, నెక్స్ట్ క్లాస్లో మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అలాగే నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ, బాయ్.